నమస్తే, వెల్కమ్ టు భోజన వార్తలు. నేను మానస. సికింద్రాబాద్లోని అబంద్ లైఫ్ చర్చ్లో అంబేద్కర్ టీవీ ఆధ్వర్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్నేహ అంబేద్కర్ టీవీ చైర్మన్ శివభాగ్యరావు, మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దళిత బహుజనులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి అంబేద్కర్ ఛానల్ అని డెక్కన్ బాప్టిస్ట్ రాబర్ట్ సూర్యప్రకాష్ అన్నారు. డెక్కన్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ మరియు కోశాధికారిగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్గా పనిచేస్తున్నాను. ఈ సమయంలో క్రిస్మస్ వేడుకలలో అంబేద్కర్ టీవీ వారు చేసిన ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ టీవీ ఛానల్ లాంచ్ చేయడము, దాని అవసరత ఎంతో ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఈరోజు మనం చూస్తామంటే మన దేశవ్యాప్తంగా దళితులపై, మరి ముఖ్యంగా మైనార్టీలపై, మరి ముఖ్యంగా క్రైస్తవులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా హింసాకాండలు జరుగుతున్నాయో, ఏ విధంగా ఉన్న ఆ యొక్క రైట్స్, ఆ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు చేసిన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా దాన్ని భ్రష్టుపరిచిస్తున్నారో ఈ యొక్క గవర్నమెంట్, దాని విషయంలో ఈ అంబేద్కర్ టీవీ రావడం ఎంతో మంచి పని అని, ఒక మంచి విషయమని నేను నమ్ముతూ ఈ యొక్క అంబేద్కర్ టీవీని బలపరచాలని, అంబేద్కర్ టీవీ యొక్క ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ మనకున్న ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా జరుగుతున్న హింసాకాండలు అయితేనేమి, జరుగుతున్న అన్యాయాలు అయితేనేమి, జరుగుతున్న ఇతర విషయాలు అయితేనేమి ముందుకొచ్చి చెప్పే విధంగా ఈ యొక్క టీవీ రావడం ఎంతో గణనీయమైనది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటే అవన్నీ వదిలేసి సిఏఏ లేకపోతే ఎన్పిఆర్ లేకపోతే ఈ యొక్క రిజిస్ట్రార్ అని పెట్టేసి ఈ విధంగా ప్రజల అటెన్షన్ తీసివేస్తూ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క విషయంలో దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏమన్నా కానీ వీరు యాంటీ నేషనల్ అంటున్నారు. యాంటీ నేషనల్ అవుతారండి ఎవరైతే అంబేద్కర్ చేసిన ఆ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం పాటిస్తూ ఆ కాన్స్టిట్యూషన్ వల్ల మనం వెళ్తూ ఉంటే వీరు యాంటీ నేషనల్ ముద్రేయడము, లేకపోతే వారికి ఓటు అనే వారిని సతాయించడం ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ అంబేద్కర్ టీవీ ద్వారా అనేకులు ఈ యొక్క విషయాలు తెలుసుకొని దాంట్లో వచ్చి మీ యొక్క వాయిస్ ఇస్తే, దాని వల్ల దాని యొక్క మీ యొక్క సమస్య వారు చెప్తే ఇతరులు తెలిసి ఇతరులు స్పందిస్తారని నేను నమ్ముతూ అంబేద్కర్ టీవీ నిర్వాహకులకు, ప్రతి ఒక్క ప్రేక్షకులకు మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.